టీఎంకేఎంకే రాష్ట్ర అధ్యక్షులు గోరెంకల నరసింహ గారు మనతో పాటు ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. ఈ సమావేశాల సందర్భంగా ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వాన్ని ఏం డిమాండ్ చేద్దాం? ఈరోజు తెలంగాణ టీఎంకేఎంకేఎస్ రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో నిన్న ఈరోజు అఖిల భారత మత్స్యకారులు మత్స్యకార్మిక సమైక్య జాతీయ సమావేశాలు జరిగాయి. ఈ సందర్భంగా నిన్న ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితులపైన ఇక్కడే రాష్ట్ర సదస్సు సొసైటీ అధ్యక్షులు డైరెక్టర్తో నిన్న నిర్వహించడం జరిగింది. దానికి కూడా చాలామంది రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రముఖులు కూడా మత్స్యకార రంగంలో ఉన్నటువంటి ప్రముఖుల రాష్ట్రస్థాయి నాయకులు కూడా ఆహ్వానించాం. వాళ్ళు వచ్చి మాట్లాడడం కూడా జరిగింది. అయితే ప్రధానంగా ఈ నిన్న ఈరోజు అయినటువంటి సమావేశాలలో ఈ భారతదేశంలో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి మత్స్యకారుల సమస్యల మీద చర్చించడం జరిగింది. వాళ్ళ దీన స్థితిగతులకు సంబంధించిన చర్చించడం జరిగింది. ఈరోజు ప్రభుత్వం ప్రధానంగా ఉన్నటువంటి మత్స్య రంగాన్ని అంతా కూడా అటువైపు సముద్ర తీరాన్ని ఇటువైపు ఉన్నటువంటి ఇన్లాండ్ ఏదైతే నదులు చెరువులు కుంటలు ఉన్నాయో వాటన్నిటిని కూడా ఈరోజు ప్రైవేట్ పరం చేయడం కోసం ఈరోజు ప్రభుత్వాలు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రయత్నం చేస్తున్నట్టుగా ఈరోజు కనబడతా ఉంది. వాటికి వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా ఉన్నటువంటి మత్స్యకారులలో చైతన్యం కలిగించడం కోసం ఈ చైతన్యం రేపు ఢిల్లీలో 3 ఏప్రిల్ పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నాం. ఫిషరీస్ రంగంలోకి మీరు అన్నట్టు కార్పొరేటీకరణ అంటామా ప్రైవేటీకరణ అంటామా ఎట్లా ఏం చేస్తున్నారు, అసలు మీ మత్స్యకారులకు ఎలాంటి నష్టం జరుగుతుంది? ఈరోజు భారతదేశంలో ఉన్నటువంటి మోడీ ప్రభుత్వము ఒక మతం పేరుతోటి మతోన్మాదాన్ని ఎవరి భక్తి వాళ్ళకి వివరాలు చేసుకుంటారు, కానీ ఆ మతాన్ని అనేటువంటి చొప్పించి ప్రజలకు ఉన్నటువంటి మత్స్యకారులకు ఉన్నటువంటి సమస్యల్ని మత్స్యకారులకు ప్రధానంగా సెంటిమెంట్ ఎక్కువ కాబట్టి ఆ సెంటిమెంట్ను ఉపయోగించుకొని వాళ్ళ సమస్యలు వాళ్ళు పరిష్కరించుకోకుండా ఉద్యమాల్లోకి ఆందోళనకి రాకుండా దేవుని పేరు చెప్పేటి వాళ్ళ మతాల పేరుతో చేస్తూ ఉన్నారు. కానీ ఇక్కడ మాత్రం సముద్ర తీరాన్ని ఉన్నటువంటి చెరువులు కుంటలన్నింటినీ కూడా కార్పొరేట్, ఈరోజు మన తెలంగాణ రాష్ట్రంలో చూస్తే ఈరోజు మిడ్ మానేర్ అనేటువంటి ప్రాజెక్టు మన దగ్గర ఉన్నది. అక్కడ ఉన్నటువంటి అమెరికా కంపెనీ ఈరోజు బహుళజాతి కంపెనీలకు ఈరోజు 1000 కోట్ల రూపాయలకు దాన్ని ఈరోజు అప్పచెప్తున్న పరిస్థితి మనం చూసాం. అదేవిధంగా భారతదేశంలో దేశ ప్రభుత్వం కూడా ఈ ఉన్నటువంటి సముద్ర తీర ప్రాంతాన్నంతా కూడా ఈరోజు కార్పొరేట్లకు అప్పచెప్తా ఉంది. ఉన్నటువంటి సముద్రంలో ఉన్నటువంటి సంపదనంతా కూడా మత్స్యకారులు తీసుకోలేకుండా అనేక బ్లూ చట్టాలను తీసుకొచ్చి ఈరోజు కార్పొరేట్ వాళ్ళకి అప్పచెప్తుంది. పోర్టులను కానీ జలాశయాలను కానీ సముద్ర తీర ప్రాంతాలను కానీ కార్పొరేట్లకు అంబానీ ఆదాని లాంటి కార్పొరేట్లకు అప్పగించడం వల్ల మీకు కలిగే నష్టం ఏంటి? చాలా తీవ్రమైన నష్టం జరుగుతూ ఉంది. ఎందుకనంటే ఇప్పటికే ఈ వృత్తి మీద సుమారుగా ఈ దేశంలో 4-5 కోట్ల మంది మత్స్యకారులు ఈ వృత్తిపై ఆధారపడి జీవిస్తూ ఉన్నారు. కాబట్టి ఈ వృత్తి జీవిస్తున్నారు కాబట్టి సముద్రంలోకి వెళ్తే వీళ్ళు పడవలు వెళ్ళి వేట చేసుకుంటే కొంతవరకు పరిమితమై వీళ్ళు చేపలు పట్టుకునే పరిస్థితి. కానీ ఈరోజు అధునూతనమైనటువంటి యంత్ర పరికరాలు తీసుకురావడం వల్ల 100 కిలోమీటర్లు ఎక్కడైతే ఉండదు చేపను కనిపెట్టి దాన్ని ఈరోజు పట్టుకునేటువంటి యంత్రం రావడం వల్ల ఆ వృత్తి అంతా కూడా ఈరోజు కార్పొరేట్ల పరమైతా ఉంది. దానివల్ల స్థానికంగా ఉన్నటువంటి మత్స్యకారుడు ఈరోజు సముద్రంలోకి వెళ్తే వారం 10 రోజుల దాకా మనం వచ్చేటువంటి పరిస్థితి లేదు. ఆ వారం రోజులు తిరిగి వస్తే తప్ప ఆ కుటుంబాన్ని పోషించుకునే పరిస్థితి లేదు. అట్లా ఈరోజు ఆ మత్స్యకారుడు వృత్తికి దూరం అవుతున్న పరిస్థితి ఈ కార్పొరేట్ వ్యవస్థ కల్పిస్తున్నది. కాబట్టి దీనికి వ్యతిరేకంగా మేము ఉద్యమం చేయాలని చెప్పేసి ఈ మత్స్యకారుల రంగంగా ఈరోజు జరిగినటువంటి సమస్యలు నిర్ణయం చేయడం జరిగింది. దానిలో భాగంగానే 3 ఏప్రిల్ దేశవ్యాప్తంగా ఉన్నటువంటి మత్స్యకారులను ఐక్యం చేసి ఉద్యమాన్ని చేస్తూ ఉన్నాం. అదేవిధంగా తెలంగాణ రాష్ట్రంలో కూడా ఈరోజు అనేక ప్రాంతాల్లో చెరువులు కుంటలకు సంబంధించి ఈరోజు కలుషితమైన వాటర్ వస్తూ ఉంది. చెరువులు కుంటలు కబ్జాలు అవుతూ ఉన్నాయి. పెద్ద ఎత్తున రంగారెడ్డి జిల్లాలో కూడా చెరువులు కుంటలు కబ్జాలు అవుతుంటే పెద్ద ఎత్తున ఆందోళన చేస్తున్న పరిస్థితి. అదేవిధంగా ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో రియల్ ఎస్టేటు పట్టణీకరణ పరిశ్రమ పేరుతోటి పెద్ద ఎత్తున కబ్జాలు చేసిన పరిస్థితి, ఎమ్మెల్యేలు మంత్రులే అందులో ఇన్వాల్వ్ అయిన పరిస్థితి కాబట్టి దానికి వ్యతిరేకంగా పోరాటం చేస్తూ ఉన్నాం. ఇది ఇంకోటి ఏంటంటే మత్స్యకారులకు సంబంధించినటువంటి చాలా వరకు ఈరోజు పెన్షన్స్ లేనటువంటి పరిస్థితి ఉంది. తెలంగాణ రాష్ట్రంలో కావచ్చు, దేశవ్యాప్తంగా కావచ్చు, ఆ విధమైనటువంటి పెన్షన్ని మత్స్యకారులకు 50 సంవత్సరాలు లేనటువంటి ప్రతి మత్స్యకారునికి ఇవ్వాలని చెప్పేసి మా సంఘంగా ఈరోజు ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. థ్యాంక్ యూ. ఇదే సంఘానికి సంబంధించి జాతీయ కార్యవర్గ సభ్యురాలు ఆంధ్రప్రదేశ్ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న రమణి గారు మనతో పాటు ఉన్నారు. అసలు మీరు 3 ఏప్రిల్ జంతర్ మంతర్లో ఏం కార్యక్రమం నిర్వహిస్తున్నారు, ఏం పిలుపునిచ్చారు? ఇప్పుడు మత్స్యకారులు 1000000 మంది ఉన్నారు. వాళ్ళకి కనీసం మౌలిక సదుపాయాలు కూడా గ్రామాల్లో వాళ్ళ యొక్క జీవనం సాగిస్తున్న ప్రాంతాల్లో ఎక్కడ కూడా మౌలిక సదుపాయాలు లేవు. వాళ్ళకి సంబంధించిన ఎటువంటి సౌకర్యాలు లేకుండా తీరా వాళ్ళ యొక్క సంపదని కార్పొరేటర్లకు అప్పచెప్పే పరిస్థితి చూస్తూ ఉన్నాము. ప్రధానంగా ఈరోజు సముద్ర తీర ప్రాంతాల్లో అనేక కంపెనీల్ని అనుమతి లేకుండా
ఏదైతే ప్రజలకు నష్టదాయకంగా ఉన్న కంపెనీలు కూడా ఏర్పాటు చేస్తా ఉన్నారు. దాని నుంచి వచ్చే వ్యర్థాలు సముద్రానికి వెళ్ళడం వల్ల ఈ ఏదైతే సంపద ఉందో మత్స్య సంపద అంతా కూడా నాశనం అయిపోతా ఉంది. వాళ్ళకి ఎటువంటి వేట లేకుండా ఉంది. ఈ రోజు ఉపాధి దెబ్బతీస్తా ఉంది. వాళ్ళ మౌలిక సదుపాయాలు ఇదవుతూ ఉన్నాయి. వాళ్ళ వెనకబడి ఈరోజు అత్యంత దీనమైన స్థితిలో మత్స్యకారులు జీవిస్తూ ఉన్నారు. ఈ చౌక దుకాణం ద్వారా కూడా ఆహార భద్రత అనేది దేశమంతా అందరికీ నిరుపేదలకు ఇవ్వాలి. అందులో భాగంగానే మత్స్యకారులు అత్యంత వెనకబడి ఉన్నారు కాబట్టి ఆహార భద్రత కల్పించాలి. ఈ కేంద్ర ప్రభుత్వం యొక్క డిమాండ్లను ఈరోజు మార్చి ఏప్రిల్ 3న తీసుకెళ్లి పెద్ద ఎత్తున ఒక నినాదాన్ని ఇవ్వాలనేది అనుకుంటా ఉన్నాం. రంగంలో ఉన్న మహిళా సమస్యలు ఎట్లున్నాయి, దాన్ని గవర్నమెంట్ కరెక్ట్ అడ్రస్ చేస్తుందా? అనేక రాష్ట్రాల్లో ఒక్కొక్క రాష్ట్రంలో ఒక్కొక్క రకంగా ఉంది. అన్ని రాష్ట్రాల్లో చూసుకున్నా మహిళలంతా చాలా దారుణమైన పరిస్థితికి నెట్టబడతా ఉన్నారు. ఈరోజు ఇల్లు గడవక మహిళలు గత తరతరాల నుండి వాళ్ళు మత్స్య సంపదను తీసుకెళ్లి మార్కెట్లో అమ్మేవాళ్ళు కానీ అనేక రకాల లేదా భర్తలు తెచ్చే ఈ సంపదని వాళ్ళు దాన్ని శుభ్రపరచడం కానీ భద్రపరచడం కానీ అనేక రూపాల్లో మహిళలు ఉన్నారు. మత్స్యకారుల సంఖ్య ఎంతైతే ఉందో దాంట్లో 50% పైనే ఈరోజు మహిళలు దీని మీద ఆధారపడి ఉన్నారు. అటువంటి మహిళలకి ఎటువంటి సొసైటీలు పెట్టారు కానీ సొసైటీలకు ఎటువంటి హక్కులు లేవు. పేరుకు మాత్రమే సొసైటీలు మత్స్య సొసైటీలు పెడతా ఉన్నారు. దానికి సబ్సిడీ లోన్లు కానీ లేదా ఎటువంటి వ్యాపార లోన్లు కానీ అభివృద్ధి చేయడానికి ఉపయోగపడేలాగే సొసైటీలు నడవట్లేదు. అందుకే మహిళా దినోత్సవ సందర్భంగా మేము మత్స్యకార సంఘంగా ఆల్ ఇండియా AIFFWF తరఫున మేము పిలిపివ్వడం జరిగింది. మహిళా దినోత్సవాన్ని ఉపాధి కల్పించే విధంగా ఉండాలి. అలాగే మత్స్య మహిళలకి ప్రభుత్వం రక్షణ కల్పించాలి, వాళ్ళకి సౌకర్యాలు కల్పించాలనే డిమాండ్ మీద అన్ని సంఘాలని కలుపుకొని అంతర్జాతీయ మహిళా దినోత్సవం లోకల్ కమిటీలు ఊరు ఊర వాడవాడన జరపాలని పిలిపివ్వడం అనేది జరిగింది. థ్యాంక్ యూ అండి. మీరు చెప్పండి, రమణి గారు ఇంతకుముందు మాట్లాడుతూ మహిళా సమస్యల సంబంధించిన అంశాలు చాలా చర్చించారు. ముఖ్యంగా తెలంగాణలో మత్స్య కార్మికులలో మహిళల సమస్యలు ఏమున్నాయి, దాన్ని గవర్నమెంట్ ఎలాంటి చర్యలు తీసుకుంటే వాటి నుంచి బయటపడతారు? ముఖ్యంగా అయితే మహిళలు మార్కెట్ పైన బాగున్నారు, మార్కెట్లోనే ఎక్కువ సమస్యలతోటి ఉన్నారు. అంటే మార్కెట్లు ప్రభుత్వం ముందు మార్కెట్లు ఎక్కువ కల్పిస్తే బాగుంటుంది. ఒక బేగం బజారు, ముషిరాబాద్ అయితే వాళ్ళు స్వయంగా ఏర్పాటు చేసుకుంది మాత్రమే. ఆ ముషిరాబాద్ మార్కెట్నే నేను చెప్తున్నాను. మహిళలు పొద్దున వస్తారు, 4 గంటలకు వస్తారు, పోయేసరికి 2 అవుతుంది. కనీసం వాళ్ళకి బాత్రూమ్ వెళ్ళడానికి కూడా లేదు. మళ్ళీ వాళ్ళు కూర్చుంటారు కదా, కనీసం షెడ్ కానీ ఏమి ఎండ కూర్చుంటారు, వర్షాన్ని కూర్చుంటారు, అన్నిటి కూర్చుంటారు. అంటే వాళ్ళకి ఆరోగ్య సమస్యలు బాగా వస్తున్నాయి. ప్రభుత్వాన్ని మేము ఒకటే కోరుతున్నాం, మహిళలను తెలంగాణలో మాత్రము ప్రతి డిస్ట్రిక్ట్కి ప్రతి జిల్లా వారీగా హోల్సేల్ మార్కెట్ కల్పించి అందులో మహిళలకు ఉపాధి కల్పిస్తే చాలా బాగుంటుంది. ఎందుకంటే మహిళలు ఎక్కువ చేపల వ్యాపారం పైననే హోల్సేల్ కానివ్వండి, రిటైల్ కానివ్వండి, కటింగ్ కానివ్వండి, మహిళలదే ఎక్కువ శాతం ఉన్నది. కాబట్టి తెలంగాణ ప్రభుత్వాన్ని, తెలంగాణ మత్స్యకారులు మత్స్యకార్మిక సంఘం నుండి ఒకటే మేము కోరుకునేది ఏంటంటే, మహిళలను మార్కెట్లో చాలా అవస్థలు పడుతున్నారు, ఆరోగ్యంగా అయితే చాలా ఇబ్బందులు పడుతున్నారు. మత్స్యకార్మిక రంగంలో పనిచేసిన మహిళలకు ఆరోగ్య బీమా కానీ ఇలాంటి సౌకర్యాలు ఏమైనా ఉన్నాయా? రీసెంట్గా సొసైటీలో మెంబర్షిప్ ఉన్న వాళ్ళకి మాత్రం అనేది ఒక ఆరోగ్య బీమా అనేది కల్పించారు. కానీ ప్రైవేట్గా చేసుకునే వాళ్ళు, దీనిపైన ఆధారపడే మత్స్యకారులు చాలామంది మెంబర్షిప్ లేరు. మెంబర్షిప్ లేని వాళ్ళకు కూడా ఈ బీమా వర్తిస్తే బాగుంటుందని మా ఉద్దేశం. మెంబర్షిప్ ఉన్న వాళ్ళకి గర్భిణితో ఉన్నప్పుడు 5 నెలల నుండి డెలివరీ అయిన తర్వాత 1 ఇయర్ వరకు వాళ్ళకు హాస్పిటల్ స్పెషలిస్ట్ అంటే ఉచితంగా ఉన్నది. అది మత్స్యకారుల మహిళలకు కూడా ఆ ఉపాధి ఆ విధంగా కల్పిస్తే బాగుంటుంది. కేరళలో ప్రెగ్నెన్సీతో ఉన్నప్పటి నుండి మళ్ళీ డెలివరీ అయిపోయినంత వరకు వాళ్ళకి 3,000 చొప్పున ఇస్తున్నారు. అదే విధంగా తెలంగాణ ప్రభుత్వం కూడా ఇక్కడ కూడా అదే ప్రశ్న చూపిస్తే బాగుంటుందని మా ఉద్దేశం. థ్యాంక్ యూ అండి. ప్రజలారా, చూసారు కదా, మత్స్య రంగంలో మత్స్య కార్మికులు మత్స్యకారులకు సంబంధించిన సమస్యల మీద జాతీయ వర్కింగ్ కమిటీ హైదరాబాద్లో జరిగింది. కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వాలు కానీ ఈ మత్స్య రంగం మీద ప్రధానంగా కేటాయించి మత్స్య కార్మికులకు కావాల్సిన కనీస వసతులు కల్పించాలని చెప్పేసి వాళ్ళు కోరుతున్నారు. అదేవిధంగా మత్స్య మహిళల రక్షణ కూడా కల్పించాలని చెప్పేసి వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు. ఇది ఇవాళ స్పెషల్ రిపోర్ట్, చూస్తూనే ఉండండి టీటెన్.